సార్ స్టార్ట్ చేస్తారా? చేస్తారా? ఈరోజు మనం గుడ్ మార్నింగ్ మాస్టర్స్, ఈరోజు మనం పేదరికపు డిఎన్ఏ గురించి తెలుసుకుంటాం. అంటే ఈ పేదరికపు భావనలు అనేవి మనలో ఇన్సెట్ చేయబడి ఉన్నాయి. ఆ డిఎన్ఏని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే దాని మీద మేడం గారు చెప్తారు. అట్లానే మనీ రిజర్వాయర్ అని ఒకటి అది నెక్స్ట్ వస్తుంది అనమాట. మేడం రిజర్వాయర్ మనీ రిజర్వాయర్ ఫ్రెండ్స్, ఈ ప్రావర్టీ డిఎన్ఏ గురించి మీ అందరికీ తెలుసు. డిఎన్ఏలో ఉండేది మన యొక్క సామర్థ్యాలు, ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకుని ఉంటే కనుక మన సామర్థ్యాలన్నీ యాక్టివేషన్లోకి వస్తాయి. 12 స్టాండ్ డిఎన్ఏ గురించి అందరికీ తెలుసు. అయితే ఆ 12 స్టాండ్ డిఎన్ఏలో 10 స్టాండ్ డిఎన్ఏ బ్లాక్లో ఉండింది, దాన్ని అన్బ్లాక్ చేసుకోవాలి, అంటే దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అయితే రీసెంట్గా తెలిసిన విషయం ఏంటి అంటే కొన్ని డిఎన్ఏస్ క్లోజ్ చేయాల్సి ఉంది అని చెప్పేసి, మనము ఇప్పటి వరకు డిఎన్ఏ యాక్టివేషన్ కావాలి అని తెలుసుకుంటూ వచ్చాము. కానీ కొన్ని డిఎన్ఏలు మనలో తొలగించుకోవాల్సిన డిఎన్ఏస్ ఉన్నాయని అర్థమైంది అనమాట. ఏంటా తొలగించుకోవాల్సింది అంటే పేదరికపు స్పృహ కలిగి ఉండే డిఎన్ఏ అనమాట. ప్రావర్టీ డిఎన్ఏ అంటాం దీన్ని. మొన్న కూడా మనం చేయించాము, మీకు మెడిటేషన్లో చేయించాము, మీకు అర్థమైందో లేదో తెలియదు. కానీ ఇది ఏంటి అంటే ఇది మనలో ఉన్నంత వరకు మనకేమంటే ఆ పేదరికపు వాసనలు పోవు మన దగ్గర నుంచి, అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎంత లో వాయిస్ వస్తుందా? ఇప్పుడు చూడండి, బాగానే ఉందా? హలో సార్, బాగానే ఉందా వాయిస్? మేడం బాగానే ఉంది మేడం. ఓకే ఓకే. ఈ డిఎన్ఏ వల్ల ఏం జరుగుతుంది అంటే మనము ఎంత ముందుకు వెళ్దామన్నా కానీ ముందుకు వెళ్ళలేము. ఇక్కడే ఎక్కడైతే వేసి ఉన్నాము, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్న చందాన ఉంటుందన్నమాట. దాన్ని మనం పూర్తిగా తొలగించుకోవాల్సి ఉంటుంది. ఈ డిఎన్ఏ ఎక్కడ ఉంటుందంటే మన నాభి ప్రాంతంలో ఉంటుంది అన్నమాట. అది బ్లాక్ లోటస్ ఆకారంలో ఉంటుంది. ఇది ఏమంటే చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మన నాభి చక్రంలో సంకల్ప శక్తి ఉంటుంది, స్వాధిష్టాన చక్రంలో మనకి క్రియేషన్ ఎనర్జీస్ ఉంటాయి, మూలాధార చక్రంలో సర్వైవల్ ఎనర్జీస్ ఉంటాయి. ఈ మూడింటిని అది బ్లాక్ చేసేస్తుంది అన్నమాట. ఈ మూడింటిని కనుక మనం అవి ఎప్పుడు యాక్టివేషన్లో ఉండి మనకి భౌతిక సంపదలు కావాలి అంటే ఈ మూడు అవసరం. ఈ మూడు చక్రాల యొక్క స్థితులు మనకు అవసరమవుతుంది. క్రియేషన్ ఎనర్జీ కావాలి, సర్వైవల్ ఎనర్జీ కావాలి, అలాగే మణిపూరికాలో ఉన్న సంకల్ప శక్తి కావాలి. ఏదన్నా మనం ఒక కొత్త పని చేయాలన్నా, కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, భూమి పైన ఉన్న భౌతిక సంపదలు ఏమి సృష్టించాలన్నా కానీ ఈ మూడు చక్రాలు యాక్టివేషన్లో ఉండాలన్నమాట. ఆ మూడు చక్రాలు యాక్టివేషన్లో లేకుండా మనము మాయపొరను దాటి వచ్చేటప్పుడు, ఎప్పుడైతే భూమి మీద జన్మలు తీసుకోవడానికి వస్తామో అప్పుడు ఈ ఇంప్లాంట్ని డిఎన్ఏలో ఇన్పుట్ చేయడం జరిగింది అన్నమాట. దీన్ని ప్రావర్టీ డిఎన్ఏ అంటాం. ఎప్పుడైతే ఈ ప్రావర్టీ డిఎన్ఏని మనం తొలగించుకుంటామో అప్పుడు మనకి ప్రాస్పరిటీ డిఎన్ఏ యాక్టివేషన్లోకి వస్తుంది. సంపదలకి మనం ఏం చెప్తామంటే ఈ మూడు చక్రాల యొక్క స్థితిని ఏకం చేస్తే కనుక ప్రాస్పరిటీ అనేది డెవలప్ అవుతుందని మహాయోగులు చెప్పడం జరిగింది. ఎవరైతే మణిపూరికాని భేదిస్తారో, మణిపూరికా చక్రంలో ఉన్న దాన్ని సిద్ధింపజేసుకుంటారో వారు ఏంటంటే ఎంత ఏమి సృష్టించాలంటే అది సృష్టించగలుగుతారు.
ఆ ప్రాస్పరిటీలోకి మనం వెళ్ళాలి అంటే ఏమంటే ప్రావర్టీని తొలగించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది ఆ ప్రాంతంలో ఉంటుంది. దీనికి పూర్ణాత్మ సహాయము, ఆజ్ఞాచక్ర యొక్క శక్తి, సహస్రార స్థితి కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అతి త్వరగా మనం ఈ డిఎన్ఏని తొలగించగలుగుతాం అనమాట. తొలగించుకొని అక్కడ కావాల్సిన దాన్ని మనం యాక్టివేట్ చేస్తాం. అంటే ఇంకా చెప్పొచ్చేది ఏంటంటే బ్రహ్మగ్రంథిని కనుక మనం విభేదిస్తే అప్పుడు మనకి బ్రహ్మగ్రంథి అంటే సృష్టించే కళ. ఆ సృష్టించే కళని విభేదించాలంటే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడానికి ఓపెన్ చేయడం వచ్చేస్తుంది అనమాట మనకి. ఎప్పుడైతే ఈ ప్రావర్టీ డిఎన్ఏని మనం తీసేస్తామో అప్పుడు మనకి సృష్టించే కళ యాక్టివేషన్లోకి వస్తుంది. అప్పుడు మీరు ఏం సృష్టించాలి, ఎంత సంపద సృష్టించాలి అంటే అంత సంపదని సృష్టించేస్తారు. ఇది ప్రావర్టీ డిఎన్ఏ అంటే. ఓకేనా సార్? ఓకే మేడం. ఫ్రెండ్స్, మనకి మామూలుగా రిజర్వాయర్స్ లో ఎట్లాగైతే నీటిని నిల్వ చేసి ఎలాగైతే వినియోగించుకుంటున్నామో అలాగే మనీ రిజర్వాయర్ అనేది ఉంటుంది. అయితే ఏంటంటే ఈ మనీ రిజర్వాయర్ కి మనం చేసేటటువంటి మిస్టేక్ ఎలాగా మనం చేసే మిస్టేక్ ఉంటుంది అంటే, ఈ మనీ రిజర్వాయర్ కి దాని నుంచి పైప్ లైన్స్ ఉంటాయి మనకి. ఈ పైప్ లైన్స్ ని మనము కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోకపోతే ఎట్లా కరెక్ట్ గా మనం యూటిలైజ్ చేసుకుంటాం ఈ మనీ రిజర్వాయర్ ని? ఎలా యూటిలైజ్ చేసుకుంటాము, ఎలా యూటిలైజ్ చేసుకోము, అంటే దీనికి ఎందుకు మనకి బ్లాక్స్ ఏర్పడతాయి అనే దాన్ని చూద్దాం. ఈ మనీ రిజర్వాయర్ నుంచి మనకున్న పైప్ లైన్ కి మనం ఒక ట్యాప్ బిగించుకుంటాం, అంటే కుళాయి అంటాం కదా, ఆ ట్యాప్ బిగించుకుంటాం. ఆ ట్యాప్ బిగించుకుని దాన్ని క్లోజ్ చేసి దాని కింద ఏదైనా పెట్టి చూస్తూ ఉంటాం. ఎలా క్లోజ్ చేస్తాము అంటే, మనకి రిలేషన్షిప్ వద్దు, ఒక ఒక వైపు వచ్చే పైప్ లైన్ క్లోజ్ అయిపోయింది, అలాగే నాకు వేళ్ళ ద్వారానే రావాలి అంటే వేరే పైప్ లైన్ నుంచి వస్తున్న దాన్ని దాన్ని తిప్పం మనం, అది ఒకటి ఇదైపోతుంది. మనం ఏం చేస్తామంటే మన యొక్క రిలేషన్షిప్ లో కానీ లేకపోతే ఫ్రెండ్షిప్ లో కానీ వాళ్ళతోటి వీళ్ళతోటి ఏదైనా చిన్న గొడవ వస్తే నేను మా కొంచెం చూడటం, ఒకటి క్లోజ్ అయిపోతుంది. అంటే ఎన్ని పైప్ లైన్స్ దాని నుంచి ఎన్ని కుళాయిలు ట్యాప్స్ పెట్టుకున్నా ఒక్కొక్క ట్యాప్ ని మనము ఇలా క్లోజ్ చేసేసుకుంటాం. అంటే ఈ ఒప్పందాలు మనతోటి మనము ఎన్నో సంవత్సరాల నుంచి మనకు తెలియకుండా చేసేసుకుని ఉన్నాం. ఏమని, నేను నీ ముఖం చూడను, మీ గడప దొక్కను, మీరు ఇచ్చింది నాకు పైసా ముట్టాను నేను, ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. ఇది తల్లిదండ్రులతో చేయవచ్చు, పిల్లలతో చేయవచ్చు. అంటే పెద్దవాళ్ళు ఉంటే పిల్లలతో చేస్తారు, నీ పైసా నాకు అవసరం లేదు, నేను సచ్చేదాకా నీ పైసా ముట్టును అని. ఇట్లాంటివి ఒప్పందాలు మనతో మనం చేసుకోవటం వల్ల ఈ రిజర్వాయర్ నుంచి మనము ఆ గేట్లు ఎత్తకుండా దాని దగ్గర కూర్చొని చూస్తూ ఉంటాం. ఇంకా ఎత్తట్లేదు, ఇంకా ఎవరెత్తాలి, ఎత్తాల్సింది మనమే. ఇంకొక తమాషా ఏంటంటే, మనం ఏం చేస్తామంటే ఆ లోపల వైపును క్లోజ్ చేసి యువతల వైపున బయట వైపున కొళాయి తిప్పుతూ చూస్తూ ఉంటాం. అంటే నాకు ధనం వద్దు కానీ కావాలి. ఇది ఇలాంటి ఆలోచన చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే అది కావాలని ఉంటుంది కానీ దాన్ని మనం తీసుకోలేము. అంటే నేను ధనాన్ని పట్టించుకోను, మన చెప్పారు కదా సార్, నేను ధనాన్ని పట్టించుకోను అనేది అబద్ధం. అది అంటే అది మనం పట్టించుకుంటారు. అందుకని మీరేం చేస్తారు, లోపల వైపునే పైప్కి వచ్చేటప్పుడు ఆ రిజర్వాయర్ లో ఉన్నటువంటి లోపల వైపునే క్లోజ్ చేసి బయట తిప్పి నాకు రావట్లేదు రావట్లేదు అని అంటుంది. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అది స్ట్రక్ అయిపోయి ఉన్నది కదా. మనకు ఒప్పందాలు అంటే మనతో మనము ఇట్లాంటి ఒప్పందాలు ఎన్ని చేసుకుంటామో ఆ తర్వాత మనము అప్రిషియేషన్ చేసేటటువంటి లక్షణం మనలో లేదు. అంటే ఎవరి దగ్గర ఏదన్నా చూసినామంటే, ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టుగా, ఎంత ఇచ్చేస్తే దీన్ని సంపాదించాడు, ఈ కారు కొన్నాడంటే ఎంతమందిని మోసం చేశాడు, ఇల్లు కట్టాడంటే ఎంతమందిని ఇచ్చేసాడు. ఒక రిజర్వాయర్ లో ఉన్నట్టు ఒక కొళాయి క్లోజ్ అయిపోతుంది దానివల్ల. అంటే ఈ మోసం నేను చెయ్యను గాక చెయ్యను, ఎందుకంటే మన మోసగాడని అంటాము లేకపోతే మోసగత్తే అని అంటాం, ఎవరమన్నా బరాయించగలమా?
గ్రహించలేం. అందుకని మనం యాక్సెప్ట్ చేయలేం. ఫస్ట్ మనీ పట్ల మనకి మంచి సదప్రాయం ఉంటే అన్ని కుళాయిస్ ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే రిజర్వాయర్ లో అనంతంగా ఉంటుంది, కానీ మనం దాన్ని తీసుకోవటానికి మనం ఏం చేస్తామంటే రిజర్వాయర్ దాంట్లో నుంచి ఒక చిన్న 500 లీటర్లో 1000 లీటర్లో ఉన్న దానిలోకి ఎక్కించి మళ్ళీ దానికి లోపల వైపును క్లోజ్ చేసి బయట కొళ్ళాయి తిప్పుతున్నట్టు ఉన్నది ఇప్పుడు మన పరిస్థితి. అంటే రిజర్వాయర్ లో అన్లిమిటెడ్ గా టీఎంసీలు ఉంటుంది వాటర్. అలాంటి దాన్ని మనం ఒక చిన్న దీంట్లో పెట్టుకుని నాకు ఇక్కడి నుంచి రావట్లేదు, నాకు ఇక్కడి నుంచి రావాలి అంటే చాలా మంది ఇప్పుడు మనం క్వశ్చన్స్ కి ఇది ఇస్తే మళ్ళీ సేమ్ మ్యాటర్ చెప్తారు, సేమ్ డౌట్ అడుగుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు అన్ని మూసేసి కూర్చుని ఎట్ ద సేమ్ టైమ్ మన ఇంద్రియాలను కూడా మూసేస్తారు దాంతో పాటు. అసలు ఎదుటి వాళ్ళు ఏం చెబుతున్నారు అనేది కూడా ఇనం మనం, మన ఇదిలోనే ఉంటాం. అరే లోపల క్లోజ్ అయి ఉన్నది, లోపల వేసిన ఆ పేపర్ తీసేయండి అది ఓపెన్ అవుతుంది అని అంటే వినకుండానే నాకు రావట్లేదు రావట్లేదు, నేను కుళాయి తిప్పాను కదా నాకు రావట్లేదు అంటే. చూడండి మనము ఎంత తమాషాగా ఎంత బ్లైండ్ గా ఉండి మన రిజర్వాయర్స్ ని మూసేసుకున్నాం. అందుకనే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్నిటినీ మన యొక్క అన్ని కుళాయిల్ని అన్ని ట్యాప్స్ ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకోవాలంటే ఏ మార్గం నుంచి వస్తున్నా దాన్ని మనము అంగీకరించాలి. ఈ ఒప్పందాలన్నీ మనతో మనం చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసుకో. ఇట్లాంటివి మీ చిన్నప్పటి నుంచి ఎన్నో ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఫ్రెండ్స్ తోటి ఏదో చిన్న ఇది వచ్చింది, ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను ఫ్రెండ్స్ దగ్గర మానే తీసుకో అయిపోయాయి మనకి. అంటే ఎవరన్నా మంచిగా మాట్లాడితే మనకు ఫ్రెండ్ అవుతారు కదా, ఇంకా వాళ్ళ తన దగ్గర నుంచి ఇది లేదు, ఆ ట్యాప్ క్లోజ్ అయిపోతుంది. ఇట్లాగా మనము ఎన్నిటినో క్లోజ్ చేసుకుంటున్నాం. ఆ రిజర్వాయర్ ని ఓపెన్ చేసుకోవాలి. ఆ రిజర్వాయర్ లో నుంచి వచ్చేటటువంటి పైప్ లైన్స్, అంటే ఇక్కడ ఓపెన్ చేసుకోవాలంటే పైప్ లైన్స్ అన్నిటినీ ఓపెన్ చేసుకోవాలి. లేకపోతే మన అత్తగారు మామగారు వాళ్ళు ఏదో ఒక చిన్న మాట అన్నారని ఎట్టి పరిస్థితుల్లో నేను ఎంత కష్టపడని సంపాదిస్తా కానీ మీ పైసా నాక అది ఇజ్జత్గా సవాలని ఫీల్ అవుతామని. అంటే నాట్ ఓన్లీ దట్ మనకి ఆ ఇదిలో ఉన్నటువంటి వాళ్ళందరి వైపు నుంచి ఆ రిజర్వాయర్ ఆ పైప్ లైన్ క్లోజ్ అయిపోతారు. దేని గురించి అది మనం ఎందుకు అలా ఫీల్ అవుతున్నాం, ఒక స్పిరిచువల్ పర్సన్ గా ఉండి కూడా మనం ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అంటే ఈ ఈగోలు మనం వదలటం లేదు. ఈగో అనేటువంటిదే దాని అన్నిటికీ క్లోజ్ చేసేటటువంటి ట్యాప్స్, ఆ పైప్ లైన్స్ ని క్లోజ్ చేసేటటువంటి దాన్ని ఏమంటారంటే డమ్మి. ఆ డమ్మి ఏంటంటే మనకున్న ఈగో అన్నమాట. ఈ ఈగో వల్లే ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. మేడం ఏమని చెప్తారా? అంటే ఈ రిజర్వాయర్ గురించి మనం చెప్పేటప్పుడు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిజర్వాయర్ అంటే అనంతమైన చైతన్య శక్తి. ఈ చైతన్యంలో ఏమంటే మనం ఏది కావాలంటే అది సృష్టిస్తే అది సృష్టించబడుతుంది అన్నమాట. అంటే ఇన్ఫినిట్ అవకాశాలు మనకున్నాయి, బట్ మనకున్న ఎన్నో భావాల వల్ల ఏమంటే ఆ అవకాశాలు ఒక్కొక్క దాన్ని క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది మాకు ఫస్ట్ టైం మాస్టర్స్ చెప్పినప్పుడు దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మాలోనే మేము ఎప్పుడు ఇంత క్లాసులు చేసినా అంటే క్లాసులు సంపద సమృద్ధి మీద స్టార్ట్ అయినాక దీని గురించి తెలియజెప్పడం జరిగిందనమాట. ఇంత చేస్తున్నా ఎందుకు జరుగుతుంది అని అడిగినప్పుడు ఒక పెద్ద రిజర్వాయర్ చూపిస్తూ ఆ రిజర్వాయర్ నుంచి పెద్ద పెద్ద పైప్ లైన్స్ వేసిన్నాయి. ఆ పైప్ లైన్స్ అంతా కూడా చాలా ట్యాప్స్ పెట్టున్నాయి అనమాట. ఏంటి ఇన్ని రకాలుగా ఇలా కనబడుతుంది అని అడుగుతున్నప్పుడు ఆ ట్యాప్స్ అన్ని మీ ఇన్ఫినిట్ అవకాశాలు. అంటే వీటన్నిటిని మీరు ఏవైతే బంధాలు బంధుత్వాలు తర్వాత ఫ్రెండ్స్ జాబు వ్యాపారము ఇట్లా రకరకాలుగా వాటికి చూపిస్తూ అవన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నట్టు, కొన్ని చోట్ల తుప్పుబడిపోయి రాలిపోయడానికి సిద్ధంగా ఉన్నట్లు, కొన్ని చోట్ల లోపల వైపు డమ్మీస్ బిగించినట్లు ఇట్లా రకరకాలుగా చూపించాలన్నమాట.
అంటే ఇంకెప్పుడైతే మనము కావాల్సిన అవకాశాలు మన దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్న వాటికి మనము మనమే అడ్డు పెట్టుకున్నామన్న విషయము మాకు ఆ రిజర్వాయర్ కాన్సెప్ట్ లో తెలిసిందనమాట. ఇవన్నీ మనం అడ్డు పెట్టుకున్నాం. ఎప్పుడైతే వీటిని ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ వెళ్ళామంటే మీ భౌతిక సంపదలు మీకు ఇంకా అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రగతి లభిస్తుంది. ఎందుకోసం అంటే అన్నిటి నుండి మనము ప్రేమతత్వాన్ని కలిగి ఉంటాం. ప్రతి ఒక్కరితో ప్రేమతత్వాన్ని కలిగి ఉంటాం. ఎక్కడ ఎవరి మీద ద్వేషభావాలు ఉండవు. దానితో పాటు మనకి ఎప్పుడైతే అమితమైన ప్రేమ పెరుగుతుందో దాంట్లో మోహం వ్యామోహం తొలగిపోయి డిటాచ్మెంట్ వస్తుంది. ఎవరు అయితే డిటాచ్మెంట్ తో ఉన్నారో వారే నిజమైన ప్రేమని కలిగి ఉన్నారని అర్థం. అటాచ్మెంట్ తో ఉన్నాము అంటే అది నిజమైన ప్రేమ కాదు. కండిషనల్ లవ్, అన్కండిషనల్ లవ్ ఎవరు కలిగి ఉంటారో వారే అమిత ప్రేమ అని కలిగి ఉంటారనమాట. డిటాచ్మెంట్ లో ఉంటారు. ఆ ఎప్పుడైతే మనము ఒక విషయం మీద డిటాచ్మెంట్, ఇప్పుడు మనీ కూడా మనం ఏమంటే అన్కండిషనల్ గా మనీని ఇన్వైట్ చేయాలి, అన్కండిషనల్ గా మనీని ప్రేమించాలి మనం. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనీకి కూడా కండిషన్స్ ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని కూడా మనము ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాము, ఇష్టపడుతున్నాము. ఎందుకోసం అంటే మనకి ఆ లగ్జరీస్ అన్ని వస్తాయి కాబట్టి. కానీ ఆ లగ్జరీస్ అన్నిటినీ మనం క్రియేట్ చేసుకోవడానికి నాలో వాటి అన్నిటినీ పొందే ప్రేమతత్వం కలిగి ఉండాలని మనకు అర్థం అవ్వాలి. రిజర్వాయర్ మనకి ఏం నేర్పిస్తుందంటే అమితమైన ప్రేమతత్వాన్ని నేర్పిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇష్టం ఉంటాయి మనకి వస్తువుల మీద, ఆ ఇష్టంతో ఏం చేస్తామంటే ఒకదాని తర్వాత ఒకటి పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వస్తువు మీద ప్రేమ ఉంటే కనుక ఆ వస్తువు మనతో చాలా రోజులు పనిచేస్తుంది. మన మనీ అంటే డబ్బులు ఒక్కటే కాదు. రామ్తా ఏం చెప్తాడంటే మీరు అసలు కాగితాలను లెక్క చేయకండి అంటాడు. కాగితాల రూపంలో అసలు ధనాన్ని చూడకండి. మీకు వచ్చిన, మీ ఇంట్లోకి వచ్చిన ప్రతి వస్తువు సంపదే, ప్రతి విషయము సంపదే, బంగారము సంపదే, వస్తువు సంపదే, కారు సంపదే, ఇల్లు సంపదే. ప్రతి చిన్న స్పూన్ కొన్నా అది మీ ఇంట్లో, అది వచ్చిన మీ ఇంట్లోకి వచ్చిన అది సంపదగానే భావించండి. మీరు ఓన్లీ మీరు ఎక్కడ చూస్తున్నారంటే కాగితాల రూపంలో చూస్తున్నారు. మీకు ఎన్ని సంపదలు ఉన్నాయి, మీ లోపలే ఎన్నో సంపదలు ఉన్నాయి. వీటన్నిటినీ గుర్తించి వాటి అన్నిటితో అన్కండిషనల్ లవ్ని కలిగి ఉండండి అని చెప్తారు. మనం ఎప్పుడైతే ఆ అన్కండిషనల్ లవ్ని కలిగి ఉంటామో వీటన్నిటితో మన రిజర్వాయర్స్ అంతా ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే మనం ప్రేమిస్తున్నామని యూనివర్స్కి తెలిస్తే మనం ప్రేమించబడటం మన కోసం, అది ప్రేమింపబడటం కోసం కొత్త కొత్తవన్నీ మన దగ్గరికి వస్తాయట. ఎందుకంటే ప్రతిదానికి ఒక కాన్షియస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను కారుని ప్రేమిస్తున్నాను, నాలాగే నా కారుని చూసుకుంటున్నాను అనుకోండి, ఆ కారు ఏం చేస్తుందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అప్పుడు యూనివర్స్ ఏం తీసుకుంటుంది అంటే ఇంకా తన సౌకర్యాలకి ఇంకా కొంచెం పెద్దది పంపిద్దాం అనుకుంటుంది. ఇప్పుడు ఉన్నది నాకు, నేను అబ్బా ఇన్కంఫర్ట్ ఉంది, నాకు అలా ఉంది ఇలా ఉంది అని ఫీల్ అవుతూ ఉంటాం. అబ్బా ఎదవకాలది, నేను ఇచ్చేయలేకపోతున్నాం, ఎదవబండి తొక్కలేకపోతున్నాం, ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. ఇలా కాకుండా తన మీద అన్కండిషనల్ లవ్ కనుక కలిగి ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే యూనివర్స్ తనని ఎలా అయితే అన్కండిషనల్ గా అంగీకరిస్తుందో ప్రతిదాన్ని అదే విధంగా అన్కండిషనల్ గా అంగీకరిస్తుంది అని చెప్పేసి బంధాలు కానీ, బాంధవ్యాలు కానీ, సంపద కానీ, వస్తువులు కానీ, ప్రతి ఒక్కదాన్ని నూతన పరిణామం కింద తీసుకురావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ ఆ విధంగా తయారవుతాయో మనం ఏమంటే అన్నిటి నుండి డెవలప్ అవుతాం. ఇప్పుడు ప్రేమ ఉంటుంది కానీ డిటాచ్మెంట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దానితో బంధము ముడివేసుకోదు. ఎక్కడ అన్కండిషనల్ ఉంటుందో ఇప్పుడు చూడండి, పత్రిసారి కానీ, జీసస్ కానీ, కృష్ణ కానీ, వాళ్ళందరూ అమితమైన అన్కండిషనల్ లవ్ని కలిగి ఉన్నారు, అన్నిటి మీద ఉన్నారు. కానీ బట్ ఎక్కడా కూడా వాళ్ళు బంధంలో ఇరుక్కొని లేరు. అన్కండిషనల్ ప్రతి విషయం ప్రతి వ్యక్తి మీద ఉంటుంది, విషయం మీద ఉంటుంది. ఆయన ఒక పెద్ద మహాచక్రాన్ని తయారు చేశారంటే పత్రిజీ,
బట్ దాని మీద కూడా అందరికీ పనిచేసి అన్కండిషనల్ గా లవ్ని మాత్రం కలిగి ఉంటారు, బంధాలు మాత్రం ఎక్కడా పెట్టుకోరు. కానీ అది సూపర్ 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 సక్సెస్ అవుతుంది. మనం కూడా ఏంటి అంటే ఆ విధంగా ఉండాలి. ప్రతి ఒక్కటి గురువుల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి విద్యలే. ఇది మాకు రిజర్వాయర్ నేర్పించింది అన్నమాట. ద గ్రేట్ 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 థింగ్ ఏంటంటే రిజర్వాయర్ ని ఓపెన్ చేయాలంటే మనం అన్కండిషనల్ లవ్ ని కలిగి ఉండాలి. అన్కండిషనల్ లవ్ కలిగి ఉన్న వాళ్ళకి 100% రిజర్వాయర్ ఓపెన్ అవుతుంది. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఎక్కడా కూడా ఈ రోజు నాకు ఆ రిజర్వాయర్ విషయం తెలిసిన తర్వాత ఇప్పటి వరకు నేను నా పరంగా నేను ఏ రోజు డబ్బుల గురించి బాధపడలేదు. అలా వస్తా ఫ్లో నడుస్తూనే ఉంది. ఏదో ఒక రూపంలో ఫ్లో నడుస్తూనే ఉంది. ఒక పైన ఒక పక్కన కావాల్సినవి కూడా అపురూపంలో అయినా దొరుకుతుంది. విషయం నడిచిపోతుంది, మళ్ళీ దాన్ని కట్టేయగలిగిన స్థితి వచ్చేస్తుంది. ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ అనేది ఇబ్బందే పడలేదన్నమాట. ఏమీ చేయలేము, ఏమీ కొనలేమన్న స్థితి నుంచి కూడా అన్నీ చేసేసాం. అది అందరికీ లభిస్తుంది ఆ రిజర్వాయర్ పైన, మనీ రిజర్వాయర్ పైన. అన్కండిషన్ మనీ రిజర్వాయరే కాదు, ఎన్నో రిజర్వాయర్స్ ఉన్నాయి మనకి. బాంధవ్యాల రిజర్వాయర్ ఉంది, అలాగే ఇన్ఫినిట్ డెవలప్మెంట్స్ రిజర్వాయర్స్ ఉన్నాయి. మనం టచ్ చేస్తే చాలు అన్కండిషనల్ గా, మనం ప్రతి ఒక్క దాన్ని టచ్ చేస్తే చాలు మనలోకి అప్లో వచ్చేస్తుంది. బోల్డ్ ఉన్నాయి రిజర్వాయర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఈ రోజు నుంచి మనం ప్రతి విషయంలోనూ అన్కండిషనల్ గా ఉందాం. సార్ అఫర్మేషన్స్ చెప్పండి. ఈరోజు అఫర్మేషన్స్, ఐ ఆమ్ ఇన్ ఏ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.